తిరుమల అలిపిరి నడక మార్గాన తాజాగా మరో చిరుత చిక్కడం భక్తులను కలవరపెడుతోంది. ఇటీవల అలిపిరి మార్గంలో చిరుత దాడి చేయడంలో నెల్లూరుకు చెందిన 6 ఏళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన అనంతరం తిరుమల అధికారులు అలిపిరి నడక మార్గాన అనేక సీసీటీవీ కెమెరాలను బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన సోమవారం అధికారులు ఏర్పాటు చేసిన బోన్లలో బాలికపై దాడి చేసిన చిరుత చిక్కడం జరిగిందని అధికారులు తెలిపారు. తాజాగా గురువారం వేకవజాన మరో చిరుత చిక్కినట్లు అధికారులు తెలియజేశారు.